షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ గారు తెర మీదకు తీసుకొచ్చిన పదం ఎప్పుడైతే ఒక బలమైన నాయకుడిని ఎదిరించాలి అంటే షణ్ముఖ వ్యూహం లాంటిది అమలు చేయాలని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అప్పుడే జగన్ ఎంత బలవంతుడు అనేది ఆయనకు తెలుసు జగన్ బలవంతుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటి అంటే జగన్ బలమైన నాయకుడే అందులో నో డౌట్ నూట యాభై స్థానాలు సాధించారంటే బలం కాకపోతే ఏముంది ఈయన సాధించింది ఒకే ఒక్క స్థానం సో ఆ ఒక్క స్థానంతో నూట యాభై ఒక్క స్థానాలు ఢీ కొట్టడం అంటే అంత ఆశాభాషి వ్యవహారం కాదు కొంచెం టైం పడుతుంది ఢీ కొట్టడం కాదు కాకపోతే ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది దాన్ని తమ వైపుకు తిప్పుకోవాలి దాదాపు యాభై రెండు శాతం మహిళా ఓటు బ్యాంక్ ఉంది అంటే సగం అంటే కనీసం ఒక పాతిక శాతం మహిళా ఓటు బ్యాంకునైనా పవన్ కళ్యాణ్ గారు తమ వైపుకు తిప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ఇతర పక్షాలన్నీ కలుపుకొని కానీ టీడీపీ లేదంటే బీజేపీ ఇంకా మిగతా పక్షాలు కానీ పాతికి శాతం ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకోవాలి అది సాధ్యం అవుతుందా ముందు దాని మీద దృష్టి పెట్టాలి అనేది ఇది షణ్ముఖ వ్యూహంలోనే అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారు నమ్మితే గనక అది ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చెప్పాలి ఎందుకంటే ఈ ఓటు బ్యాంకు మహిళా ఓటు బ్యాంకు ఇటు అంటే మామూలు విషయం కాదు వ్యూహాలు రచించేసి పొత్తులు పెట్టేసుకొని సీట్ల పంపకాల గురించి చెప్పేసుకొని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేస్తే పనులు అవ్వవు అక్కడ మహిళా ఓటు బ్యాంకుని తిప్పుకోవాలి అంటే ప్రధానంగా జగన్ ఇప్పుడు ఇస్తున్న నిధులు అంటే పథకాలకు వస్తున్న నిధులు ఏవైతే ఉన్నా కేంద్రం నుంచి తెచ్చుకుంటున్న నిధులు ఏవైతే ఉన్నాయో అది మేము వస్తే అధికారంలోకి వస్తే ఎంత తెస్తామని చెప్పాలి అదే నేపథ్యంలో మీ వస్తే అప్పులు చేయకుండా ఎలా పరిపాలిస్తామని చెప్పాలి మీ వస్తే ఎంతకు మించి అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పగలగాలి అవి ఎలా ఇస్తామని కూడా చెప్పగలగాలి మధ్యతరగతి ప్రజలకి అలాగే తెల్ల రేషన్ కార్డు దారులైన నిరుపేదలుగా చెప్పుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు అందుతున్న పథకాల విషయంలో ఒక భరోసా ఒక హామీ కలిగించినప్పుడు అప్పుడు ఆ సగం ఓటు శాతం పాతిక శాతం వస్తుందో లేదంటే ఇరవై శాతం వస్తుందని అప్పుడు డిసైడ్ అవుతుంది అయ్యేం లేకుండా ఏదో విమర్శించేసి ప్రధానంగా ఇప్పుడు ఆయన ఇస్తున్నది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఆయన తీసుకుంటుంది ఆయన ఇస్తున్న పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి మధ్యలో ఎటువంటి లంచాలకే అవకాశం లేదు ఒక అద్భుతమైన వ్యవస్థను ఆయన రూపొందించారు దానికి ప్రత్యాన్యాయం ఏంటని చెప్పాలి లేదంటే దాన్నే మేము కూడా కంటిన్యూ చేస్తావా అని చెప్పాలి అదే కనుక జరిగితే అదే మీరు చేసేదానికి మీరు ఎందుకనే ప్రశ్న వస్తుంది అందుకనే ఎవరు ఆ మాట చెప్పలేకపోతున్నారు టీడీపీ కానీ జనసేన కానీ ఆ మాట చెప్పలేకపోతుంది సో ఏది ఏమైనా ఈ షణ్ముఖ వ్యూహాలు ఇవన్నీ పదాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణ సాధ్యంలోకి వచ్చేసరికి ఓటు వేసే ఓటర్ ఆలోచించేది ఆ ఆలోచనకి సరైన సమాధానం వీళ్ళ దగ్గర ఉందా లేదా అనేది వాళ్ళు చూస్తారు తమకి నష్టం జరుగుతుంది అంటే ఎవరు కావాలని ఓటు వేయరు ఆ విషయం గమనించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు